నవ్యాన్నలో చూడడానికి ఏముందని కొందరు అడుగుతున్నారని, అసలు ఇక్కడ ఏం లేదో మీరు చెప్పండని ఆంధ్రప్రదేశ్ రాష్ట పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిల ప్రియ అన్నారు. ఒకప్పుడు ప్రసిద్ధ దేవాలయాలకు మాత్రమే పర్యాటకులు వచ్చేవారని, ఇప్పుడు ఇక్కడ లేనిది లేదు. మెడికల్ టూరిజం, ట్రైబల్, అడ్వెంచర్, ఎకో, బుద్ధిస్ట్, ఫారెస్ట్, ఇలా అన్ని రకాల పర్యాటకాలకు నవ్యాంధ్ర ఆకర్షణగా నిలుస్తుందని చెప్పారు. నవ్యాంధ్రలో దేశ విదేశీ పర్యాటకుల అభివృద్ధికి విశాఖలో సెప్టెంబర్ 6 నుండి 9 వరకు ఇండియన్ టూర్ ఆపరేటర్ల సమ్మేళనాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి అఖిల ప్రియ వివరించారు. విజయవాడలోని హోటల్ మురళీ ఫార్చ్యూస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి అఖిల ప్రియతో పాటు ఇండియన్ టూర్ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధులు, ఏపీ టీడీపీ చైర్మన్ హిమాంష్ శుక్లా పాల్గొన్నారు. నిజంగా ఒక మంచి అసోసియేషన్, వీళ్ళు దేశం మొత్తంలో కూడా వీళ్ళకి ఒక మంచి పేరుంది. అదేవిధంగా మన దేశంకి సంబంధించిన టూరిజం పాలసీలో ఏదైనా చేంజెస్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా అడ్వైస్ తీసుకోవాలన్నా కూడా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వీళ్ళ అడ్వైస్ కూడా తీసుకోవడం జరుగుతుంది. దేశం మొత్తంలో కూడా వీళ్ళకి దాదాపుగా 1700 మంది టూర్ ఆపరేటర్స్ మెంబర్షిప్ తీసుకోవడం జరిగింది. అంటే పెద్ద స్థాయిలో ఎవరైనా కేవలం నేషనల్ లెవెల్ వైడ్నే కాకుండా ఇంటర్నేషనల్ టూరిస్టులు కూడా ఎక్కడికి వెళ్ళాలి, ఎటువంటి ప్రదేశాలు చూస్తే బాగుంటుంది, ఏ హోటల్స్లో దిగాలి అనే దాన్ని కూడా వీళ్ళే కంట్రోల్ చేయడం జరుగుతుంది. అంటే 90% ఆఫ్ ద టూరిజం సంబంధించిన అంశాలన్నీ కూడా ఈ అసోసియేషన్ వాళ్ళు కంట్రోల్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా తెలుసు, మనకి పర్యాటక రంగంలో మరి మనం చాలా ముందుకు వెళ్తున్నాము. మొన్న చూసుకుంటే గత 2 సంవత్సరాల నుంచి జరిగిన ఈవెంట్స్ కానీ నిజంగా చాలా మంచి పేరు వచ్చింది. ఈ ఈవెంట్స్ చేయడానికి ముఖ్య ఉద్దేశం కూడా ఈసారి నుంచి టూరిజం డిపార్ట్మెంట్ స్టాండర్డ్స్ ఏ విధంగా మెయింటైన్ చేయబోతుంది, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి పర్యాటక రంగంని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తాము అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మొన్న జరిగిన ఈవెంట్స్. ఈ సంవత్సరం నుంచి ఈవెంట్సే కాకుండా టూరిజంకి సంబంధించిన ప్రాపర్టీస్ని కూడా బాగా డెవలప్ చేయాలి. ఏదైనా చిన్న చిన్న ఫెసిలిటీస్ ఎక్కడైతే ప్రొవైడ్ చేయాలో అక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కేవలం నేషనల్ లెవెల్ టూరిస్టులే కాకుండా ఇంటర్నేషనల్ టూరిస్టుని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలని చెప్పి కూడా మేము ఒక ప్లానింగ్ కూడా చేయడం జరుగుతుంది. ఈరోజు ఎక్కడ చూసుకున్నా కూడా మనకి ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేయాలి అంటే ఏ విధంగా మనమందరం కూడా కష్టపడి పనిచేయాలో ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఏ రాష్ట్రానికి లేని అడ్వాంటేజ్ మన ఆంధ్రప్రదేశ్కి ఉంది. మొన్న ఎవరో అడిగారు ఆంధ్రప్రదేశ్లో ఏముంది అని, అడిగితే ఏం లేవో చెప్పాలంటే కూడా చాలా తక్కువ ఉన్నాయి. మీరు అడిగిన ప్రతి ఒక్కటి కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మనకి బీచ్ చూసుకుంటే 973 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది, హిల్ స్టేషన్స్ ఉన్నాయి, టెంపుల్ టూరిజం ఉంది, మెడికల్ టూరిజం బాగా డెవలప్ చేస్తే బాగా అది కూడా ముందుకు వెళ్ళాలనుకుంటుంది, ట్రైబల్ టూరిజం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్ని అంశాల్లో కూడా ఈరోజు మనం ముందుకు వెళ్ళడానికి మంచి ఆపర్చునిటీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అరకు లాంటి ప్రాంతం వైజాగ్ వస్తే కేవలం బీచ్ ఒకటి చూసి వెళ్ళిపోకుండా చుట్టుపక్కల ఇంకా ప్రదేశాలు ఏం చూస్తే బాగుంటుంది అనేది కూడా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు టూరిజంని డెవలప్ చేయాలంటే ముఖ్యంగా టూర్ ఆపరేటర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. మిగతా స్టేట్స్లో నేను మొన్న లండన్కి, స్పెయిన్కి ఈ టూర్ ఆపరేటర్స్కి సంబంధించిన వాళ్ళు కొంతమందిని కలిసినప్పుడు కూడా చాలామంది ఆంధ్రప్రదేశ్లో ఏముందో అనేది కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది, చాలామందికి తెలీదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తే అందరికీ మొదట గుర్తొచ్చింది హైదరాబాదే. నేను చెప్పిన హైదరాబాద్ అయిపోయింది, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అంత పెద్ద స్థాయిలో డెవలప్ చేయడానికి ఆయన సిద్ధం అవుతున్నారని చెప్పి కూడా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. సో డెఫినెట్గా టూరిజం అనేది మనం ముందుకు తీసుకెళ్లాలంటే టూర్ ఆపరేటర్స్ రోల్ చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా రాష్ట్రాల వాళ్ళకి అటు వీళ్ళు అసోసియేషన్ వాళ్ళు అటు హోటల్స్తో కానీ ఎయిర్లైన్స్తో కానీ
వీళ్ళందరితో టైప్ ఉంటారు కాబట్టి మన ఆంధ్రప్రదేశ్లో ఏముంది, మనం ఏమి ఇవ్వగలుగుతాము, అవన్నీ కూడా వీళ్ళ ద్వారా మొత్తము మన దేశానికి కానీ లేకపోతే ఇతర దేశాలకు కానీ చెప్పుకోవడానికి ఒక మంచి ప్లాట్ఫామ్. ఈరోజు వీళ్ళు మామూలుగా వీళ్ళు ఒక ఈవెంట్ కండక్ట్ చేయాలంటే, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఒక ఈవెంట్ చేయాలంటే ఒక రాష్ట్రంలో 2 ఇయర్స్ ముందే బుక్ చేసుకోవాలా, 2 ఇయర్స్ ముందే వీళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలా? కానీ ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇందాక వాళ్ళు చెప్తుంటే మరి చాలా గర్వంగా అనిపించింది. 2016లోనే 2016లో ముఖ్యమంత్రి గారు కంపల్సరీ మీరు ఒక ఈవెంట్ చేయాలి, మీరందరూ ఒకసారి ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్కు ఉన్న పొటెన్షియల్ మీరు మిగతా దేశాలకి మిగతా రాష్ట్రాల వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఆయన 2 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. ఈరోజు వాళ్ళు వైజాగ్లో సెప్టెంబర్ 6 నుంచి 8 వరకు టూర్ ఆపరేటర్స్ అందరినీ కూడా దాదాపుగా 1100 మంది టూర్ ఆపరేటర్స్ వైజాగ్కి రావడం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా విశాఖపట్నమే కాకుండా మిగతా జిల్లాల్లో కూడా మనకున్న పొటెన్షియల్ అనేది కూడా వీళ్ళందరికీ కూడా చూపించడం జరుగుతుంది. ఫస్ట్ వీళ్ళ ఆ ప్లేసెస్ అన్ని చూసి సాటిస్ఫై అయ్యి ఏ విధంగా మనము ఆంధ్రప్రదేశ్ని ప్రొజెక్ట్ చేయొచ్చు, ఏ విధంగా ఆ టూరిస్ట్ని అట్రాక్ట్ చేసే విధంగా మనకేదైనా సలహాలు ఉంటే కూడా ఇవ్వడానికి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా మరి రాష్ట్రం మొత్తంలో పర్యాటక ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూడడం జరుగుతుంది. సో దీనివల్ల ఒక మంచి మెసేజ్ వెళ్తుంది, మంచి ఒక మనకి పర్యాటక ప్రదేశాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రొజెక్ట్ చేయడానికి ఒక మంచి అవకాశము. అంతేకాకుండా మొన్న చాలా మందికి తెలియంది ఏంటంటే మనకి బుద్ధిజంని కూడా ప్రమోట్ చేయడానికి ఇక్కడ ప్రదేశాలు చాలా ఉన్నాయి. మరి కొన్ని కంట్రీస్ ఏదైతే శ్రీలంక కానీ సింగపూర్ థాయిలాండ్ ఇట్లాంటి కంట్రీస్ చాలా మంది బుద్ధిజంని ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇక్కడ ప్రదేశాలు చూడడానికి మరి పెద్ద స్థాయిలో రావాలని ఇంట్రెస్ట్ కూడా చూపెడుతున్నారు. కాబట్టి ఇటువంటి టూర్ ఆపరేటర్స్ హెల్ప్ ద్వారా వీళ్ళ సపోర్ట్ ద్వారా పెద్ద స్థాయిలో అటువంటి కంట్రీస్ నుంచి కూడా మనము మరి టూరిస్టులు అట్రాక్ట్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా కూడా మనం భావించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా సెప్టెంబర్ 6 3 రోజులు జరిగే ఈవెంట్కి మేమందరం కూడా రావడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారి ఈరోజు ముఖ్యమంత్రి గారితో అపాయింట్మెంట్ తీసుకుని ఆయన కూడా వెళ్ళి కలిసి ఈ విధంగా ఈవెంట్ మీరు చెప్పిన ప్రకారంగా చేస్తున్నామని చెప్పి ఆయన కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. మిగతా మంత్రులు కానీ క్యాబినెట్ మినిస్టర్స్ కానీ వీళ్ళు కూడా వెళ్ళి పర్సనల్గా వెళ్ళి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. సో ఒక పెద్ద ఈవెంట్ ఈరోజు మరి కండక్ట్ చేయబోతున్నాం కాబట్టి మీ అందరి సపోర్ట్ తోటి మరి తప్పకుండా మంచి సక్సెస్ అవుతుంది. పెద్ద స్థాయిలో కేవలం మన ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా మరి పర్యాటక ప్రదేశాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయో ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తున్నాము, ఏ విధంగా ఈరోజు పాలసీలో కానీ లేకపోతే మేము ఓపెన్ గా ఉన్నాము పాలసీ చేంజెస్ ఎక్కడైనా.